బాగా తలపైన వేలాడుతూ ఉండేది, అవును, ఓ ఎప్పుడు తలాక్ తలాక్ అంటే నా భవిష్యత్ ఏంటి, నా పిల్లల భవిష్యత్ ఏంటని. అటువంటి 9 కోట్ల ముస్లిం మహిళలకు విముక్తి కలిగించినటువంటి ప్రధాని గారు ఒక్కొక్క సమస్య, దేశ యొక్క సమస్యను పరిష్కరిస్తూ వెళ్తున్నారు. మాకు హోబుద్ది ఇది ఒక హిందూ ముస్లింగా చూడకూడదు, రాముడు అనేవాడు అందరికీ చెందినవాడు. ఈవెన్ ఇండోనేషియా ఒక ఇస్లామిక్ దేశం అండి, ఇండోనేషియా ఒక ఎయిర్లైన్ పేరు గరుడ ఎయిర్లైన్, అక్కడ ముస్లిం అమ్మాయిల పేర్లు సీత లక్ష్మి అని పెట్టుకుంటారండి, వాళ్ళు ఇస్లాం ని అనుసరిస్తున్నారు అండి. మలేషియా ఒక ఇస్లామిక్ కంట్రీ అండి, వాళ్ళ కరెన్సీ పైన లక్ష్మి సరస్వతి బొమ్మలను ప్రచురిస్తారండి. సౌదీ అరేబియా ఈ రోజు కోట్లాది ఖర్చు పెట్టి ఈ రోజు ఇస్కాన్ కి ఇచ్చి కృష్ణ మందిరాలు కడుతుంటే ఈ దేశంలో రామ మందిరానికి ఇంత చర్చ ఎందుకండి? ఇది రామ జన్మభూమి అండి. దేర్ ఇస్ నో డౌట్, మనం వేరే మతాలను అనుసరించవచ్చు కానీ మన పూర్వీకులందరూ వాళ్ళ వంశస్థులు అనే విషయాన్ని ఇది తప్పక అంగీకరించాల్సింది. కావాలంటే మన డిఎన్ చెక్ చేసుకున్నా మనం ఎంత తేలుతుంది. అయినప్పటికీ కూడా భారతదేశ గడ్డపై ఇప్పటికీ సర్వమత సమానత్వమే కొనసాగుతోంది, దాన్ని కొనసాగించేలా హిందుత్వ పెద్దలందరూ కూడా కృషి చేస్తూనే ఉన్నారు. నేను వెరీ షార్ట్ గా మీకు ఒక విషయం చెప్పి కంప్లీట్ చేస్తానండి. అన్ని 70 ఇస్లాంలో 75 శాఖలకు చెందినటువంటి ముస్లింలు భారతదేశంలో ఒక్కరే ఉన్నారు. ఈవెన్ పాకిస్తాన్ పోరాటం, పాకిస్తాన్ ఈ దేశం నుంచి ఒక ఇస్లామిక్ దేశం ఏర్పాటు చేయాలని పోరాటం చేసినటువంటి అహ్మదియాస్ను ఆ దేశంలో ఉండనిస్తలేరు. షియా ముస్లింలను ఉండనీయలే, పార్సీలను ఉండలే. ఈరోజు ఇస్లాంలో 75 ఉన్నటువంటి శాఖలు ప్రపంచంలో ఏ ఇస్లామిక్ దేశంలో లేదు, ఈ భారత భూమిలో ఉంది. భారతీయ ముస్లిం సమాజం కూడా రామ జన్మభూమిని స్వాగతిస్తుంది. ఇది ఎవరైనా వివాదం చేస్తే వాళ్ళు రాజకీయం కోసం అనే విషయాన్ని మీరందరూ గమనించాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది ఒక, మనం మతం గురించి మాట్లాడుతున్నాం, అసలు మతానికి సంబంధించిన విషయమే కాదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయము. ఆస్తి వివాదం ఎవరికి చెందిందో వాళ్ళకి ఇచ్చిండ్రు కాబట్టి ఇది అసలు చర్చించాల్సిన అవసరం లేదు. అది ఇది ఎప్పుడో చరి పూర్వపు మన ఇన్ని మంది ప్రాణ బలిదానాలు వాళ్ళ జీవితాలను త్యాగం చేయకముందు జరగాల్సిన పని, కానీ ఇది మోడీ చేస్తున్నటువంటి పనిని మనం అందరూ స్వాగతించాలి. మీరు ఒకటి గమనించారా, రామ మందిరం తీర్పు వచ్చిన తర్వాత ఏ ముస్లిం దీన్ని వ్యతిరేకించాలి అంటే అందరు స్వాగతించిండ్రు. ఓవైసీ ఎప్పుడో ఓవైసీ అగేన్స్ట్ వ్యతిరేకిస్తారు, వాస్తవంలో అయితే ఎవరు ఏం మాట్లాడలేదు. కాబట్టి ఇది ముస్లిం సమాజం దీన్ని స్వాగతిస్తుంది. యాజ్ ముస్లిం ముస్లిం మహిళగా నేను చెప్తున్నాను, ఇది ఒక మతానికి సంబంధించిన విషయం కాదు. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు షాజాది గారు. మీరు ప్రామాణికాలతో రుజువులతో సహా మీరు చెప్పినందుకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు. మరి కాసేపట్లో ఆలయ నిర్మాణం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మీరేమంటారు వెంకటేశ్వరరాజు గారు, ఈ రోజున వారు చెప్పింది వింటే కనుక అసలు నిజంగా రాముడి ఆలయం